హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటున్నారు డాక్టర్ కీర్తన కాల్వ గారు. వారు వచ్చేసి ఎంబీబీఎస్ ఎండి డెర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్, ఇన్ఫార్మ్ క్లినిక్స్, జూబ్లీ హిల్స్. డాక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కని సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా అందరికి అందిస్తున్నారు. అయితే డాక్టర్ గారు, ఈరోజు నా క్వశ్చన్ ఏంటంటే, చాలామంది తామరతో బాధపడుతుంటారు. ఈ తామరతో బాధపడే వాళ్ళు ఎవరు కూడా బయటకు చెప్పుకోలేని విధంగా ఉంటుంది. సో ఈ శాశ్వతంగా తామరని పోగొట్టుకోవడం ఎలా డాక్టర్ గారు? సో ఎవరికైతే తామర పదే పదే మళ్ళీ మళ్ళీ వస్తుందో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, బాగా టైట్ బట్టలు వేసుకోకూడదు. ఎక్స్పెషల్లీ సమ్మర్లో, రెయినీ సీజన్లో బాగా జిడ్డుగా ఉన్న టైంలో టైట్ బట్టలు వేసుకోకుండా కొంచెం కాటన్ వేర్ వేసుకోవాలి, లూజ్ బట్టలు వేసుకోవాలి, ఈజీగా గాలి ఆడేటట్టు ఉండాలి. ఫస్ట్ థింగ్ అది. నెక్స్ట్ థింగ్, చాలామంది ఏం చేస్తారంటే, తామర వచ్చిన వాళ్ళకి కొంచెం ఒకలాంటి భయం కూడా ఉంటుంది, మళ్ళీ వస్తుందేమో అని చెప్పి విపరీతంగా కడిగేసుకుంటూ ఉంటారు ఏ ఏరియాలో అయితే తామర వచ్చిందో. సో ఈ ఎక్సెస్ వాషింగ్ అంటాం, అంటే బాగా వేడినీళ్ళతో స్నానం చేయడము, లేకపోతే సున్నిపిండి పెట్టడము, లేకపోతే వేరే కైండ్ ఆఫ్ స్క్రబ్స్ కొనుక్కొచ్చుకుంటారు మార్కెట్లో, స్క్రబ్స్ పెట్టి బాగా రుద్దుతుంటారు, అలాంటి పనులు చేయకూడదు. అండ్ డెటాల్స్తో స్నానం చేయడము, లేకపోతే నీళ్ళల్లో డెటాల్ వేసుకొని స్నానం చేయడము, వీటి వల్ల ఏమవుతుందంటే స్కిన్ ఇంకా ఎక్కువ డ్రై అయిపోయి ఎలర్జిక్ రియాక్షన్ వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే, మళ్ళీ తామర వెనుకకు వచ్చేసిందని చెప్పి మళ్ళీ తామర ట్రీట్మెంట్ చేసుకోవడం ఇలాంటివి కూడా చేస్తుంటారు. సో ఇట్లాంటి స్ట్రాంగ్ ప్రోడక్ట్స్ వాడము, బాగా వేడినీళ్ళుతో స్నానం చేయటము, స్క్రబ్స్ వాడము తగ్గించేసేయండి. నెక్స్ట్ థింగ్, కంపల్సరీగా ఒకవేళ మీరు అంటే మీరు చేసే వర్క్లో, మీరు వర్క్ ఏరియాకి వెళ్తున్నారు, బాగా స్వెట్టింగ్ వస్తుంది, ఎక్స్పెషల్లీ ప్రైవేట్ పార్ట్స్లో స్వెట్ ఎక్కువ అక్యుములేట్ అవుతుంది అనుకుంటే కనుక, కంపల్సరీగా పౌడర్ వేసుకోండి. బికాస్ పౌడర్ స్వెట్ని అబ్జార్బ్ చేస్తుంది, స్వెట్ అబ్జార్బ్ అవుద్ది కాబట్టి ఆ స్కిన్లో తేమ ఉండదు, తేమ లేకపోతే ఎప్పుడైనా ఫంగస్ పెరగదు. సో ఈ ఫాలో అయితే కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. అది కాకుండా డైట్ చేంజెస్, ఏ ఫుడ్లో అయితే జింక్ రిచ్ ఫుడ్ ఉంటుందో అది తీసుకోండి, ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. సో జింక్ రిచ్ ఫుడ్ అంటే మనకు అన్ని నట్స్లో దొరుకుద్ది, క్యాష్యూ నట్, బాదాం, పిస్తా, పైన్ నట్స్, వీటన్నిటిలో జింక్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ విటమిన్ డి, కంపల్సరీగా విటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకోండి. రోజు అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ వరకు పొద్దున్న సన్లైట్లో కూర్చోండి, అది ఇంకొక ఫామ్లో మనకు మంచి విటమిన్ డి పెంచడానికి అనమాట. సో ఈ నేను చెప్పిన కేర్ తీసుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది. అండ్ ముఖ్యంగా లాస్ట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకవేళ ఫంగల్ ఇన్ఫెక్షన్ మళ్ళీ వస్తే కూడా దయచేసి మీ క్రీమ్స్లలో స్టిరాయిడ్ లేకుండా చూసుకోండి. స్టిరాయిడ్స్ అంటే ఏంటి, మీకు కామన్గా మెడికల్ షాప్కి వెళ్ళి ఇన్ఫెక్షన్స్ ఉందంటే ఇచ్చినప్పుడు నేను చెప్పే క్రీమ్స్ ఈ పర్టికులర్ కాంపోనెంట్స్ లేకుండా చూసుకోండి. బీటామిథజోన్ అంటాం, లేదా క్లోబిటజోల్ అంటాం, లేదా ఫ్లూసినోల్ అంటాం, ఇవన్నీ స్టిరాయిడ్స్. సో మీరు వాడే క్రీమ్స్లలో స్టిరాయిడ్ లేకుండా చూసుకోండి. స్టిరాయిడ్ వాడినప్పుడు అప్పుడు మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గినట్టుగా అనిపిస్తుంది, కానీ అది మీరు వాడటం ఆపేగానే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇంకా 2-3 సివియారిటీతో వస్తుంది. సో స్టిరాయిడ్ వాడడం మొత్తానికే పక్కన పెట్టండి. స్టిరాయిడ్ అసలు ఫంగల్ ఇన్ఫెక్షన్కి ఒక సొల్యూషన్ కానే కాదు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి, మీరు ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడితే కనుక కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి కన్సల్టేషన్ అరేంజ్ చేసుకోండి. సో వ్యూయర్స్, చూశారు కదా తామర గురించి మేడం చెప్పిన విశేషాలు. ఈ తామర అనే దాన్ని అశ్రద్ధ చేయకుండా తప్పకుండా మీరు సరైన సమయంలో చికిత్స తీసుకుంటే తామర అనేది శాశ్వతంగా నివారించవచ్చు.